ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మిక్సీ కవర్ ఎలా తయారు చేయాలో చేయిస్తాను మనం షాప్కి వెళ్ళి మిక్సీ కవర్స్ కొనుక్కుంటాం కదండీ హోమ్మేడ్గా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను క్లాత్ క్లాత్తో చేసుకోవచ్చండి ఏ క్లాత్ అయినా చేసుకోవచ్చు లేదా మనకి టేబుల్ పైన కవర్స్ తెచ్చుకుంటాం కదండి ఆ షీట్స్ తోటైనా చేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు క్లాత్ క్లాత్తో చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ మనం మనం ఫస్ట్ ఈ బేస్ కోసం ఇలా ఇది ఎంత ఎడల్పుగా ఉందో నా మిక్సీ ఇంత ఉంది కదండి మీకు ఎంత ఉందో మీ వెడల్పు దాన్ని బట్టి దీని షేప్లో రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇది రౌండ్గా ఉంది కాబట్టి నేను రౌండ్గా కట్ చేసుకున్నాను కొంతమందికి బాక్స్లా వస్తుంది బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలండి దీనికి రౌండ్గా మనం క్లాత్ని కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్గా టూ పీసెస్ కట్ చేసుకోవాలండి ఇలా రెండుగా కట్ చేసుకొని దీని మధ్యలో కావాలంటే మన డ్రెస్సెస్కి కుట్టుకోవడానికి అని వస్తుందండి అదైనా వేసుకోవచ్చు లేదైనా ఏదైనా స్టిఫ్గా ఉండేది ఏదైనా ఇంకొక క్లాత్ అన్న వేసుకోవచ్చు లేకపోతే వేయకున్నా పర్వాలేదండి ఇలా ఏం చేయాలంటే మనం ఇలా ఒకటి దాని మీద ఒకటి వేసి దీన్ని మొత్తం స్టిచ్ చేయాలండి ఇలా మొత్తం స్టిచ్ చేసేయాలి రెండు ఇలా ఇలా సూదితోటి మనం స్టిచ్ చేసుకోవాలండి మనం ఇది చాలామంది అనుకుంటారండి మా దగ్గర మిషన్ లేదు కదా ఎలా కుట్టుకోవాలి అనేసి మిషన్తోనే మిషన్ ఉంటేనే కుట్టాల్సిన అంత అవసరం లేదండి మనం ఇలా సూదిదారంతో కూడా మనం చేతి మీద ఇది అంతా ఇలా కుట్టేసుకోవాలండి ఇలా చూడండి ఇలా ఇలా కుట్టేసుకోవాలండి మొత్తం ఇలా మొత్తం మనం చుట్టూరా కుట్టేసుకోవాలండి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇది కుట్టేశానండి ఇలా దీనికి మనం బేస్ అంటే ఇది పైన దానికోసం కుట్టామండి మళ్ళీ కింద బాడీ కోసం మనం కుట్టాలి కదండి దానికోసం మనం ఒక పెద్ద క్లాత్ తీసుకోవాలండి ఇట్లా ఒక పెద్ద క్లాత్ తీసుకొని ఫస్ట్ కింద సైడ్ అండి ఇలా మనము ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి మనం కుట్టేసుకోవాలండి ఇలా చూడండి ఒకసారి నేను కుట్టేసాను ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయాలండి కింద సైడ్ అండ్ పైన సైడ్ అండి మనం పైన సండి మనం ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలండి ఇలా కూర్చులు పెట్టుకుంటూ కుట్టాలి ఇలా కూర్చులు పెట్టాలండి ఇలా 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 కూర్చులు పెట్టుకొని మనం మొత్తం కుట్టేసుకోవాలండి మన హ్యాండ్తోటే కుట్టండి ఇది కూడా చూడండి ఇలా మనం కుచ్చులన్నీ కుట్టేసుకోవాలండి కుచ్చులు ఇలా పెట్టేసి ఇలా మొత్తం కుచ్చులు కుట్టేసుకోవాలండి అప్పుడు ఇలా వస్తుంది చూడండి అప్పుడు మనకి ఇది ఇలా వస్తుందండి పైన చిన్నగా ఇది కింద పెద్దగా లూజ్ లూజ్గా వస్తుంది అంబ్రిలా ఫ్రాక్ లాగా వచ్చేస్తుందండి అప్పుడు మనం అండి ఫస్ట్ తీసుకుని స్టిచ్ చేసాం కదండి ఈ రౌండ్ పీస్ దీన్ని దీనికి ఇలా అటాచ్ చేయాలండి దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి రౌండ్ చూడండి ఇట్లా ఇలా 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 మొత్తం ఇలా ఇట్లా స్టిచ్ చేసుకోవాలండి ఇదంతా ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇది మొత్తం రౌండ్గా ఇలా స్టిచ్ చేసుకోవాలండి నేను చిన్నగా మీకు చూపిస్తున్నాను మీకు మిక్సీ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఇది రౌండ్ చేసుకోవచ్చు అండి మీరు నాకు ఇంత సరిపోతుందండి మాది చిన్నగా ఉంటుంది చిన్న మిక్సీ ఉంది మాకు దానికోసం నేను చిన్నగా తీసుకొని మీకు చూపిస్తున్నాను మీరు ఇది ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా కట్ చేసుకోవచ్చు అండి రౌండ్ అండ్ ఇలా చేసిన తర్వాత దీన్ని మనం ఇలా లోపల నుంచి స్టిచ్ చేసుకోవాలండి ఇలా ఇది ఉంటుంది కదండి దీన్ని రెండిటిని అటాచ్ చేయాలండి దీన్ని ఇలా రెండిటిని మొత్తం అటాచ్ చేసుకోవాలండి దీన్ని దీన్ని మొత్తం ఇలా స్ట్రిచ్ చేసుకున్నాము స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉల్టా తీసేస్తాం కదండి ఉల్టా తీసేసిన తర్వాత మీకు తెలుస్తుంది చూడండి నేను వేస్ట్ చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి నేను ఇది ఆల్రెడీ పెద్దగా చేశాను ఇలా చూడండి నేను మిక్సీ మీద ఒకసారి వేస్ట్ చేయిస్తాను మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంతే అండి మిక్సీ కవర్ ఇంకెందుకండి బయట వెళ్ళి షాప్లలో ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఇలా ట్రై చేయండి మీకు మీకు ఇంకేమైనా కొత్త వీడియోస్ కావాలంటే నాకు కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఒక కొన్ని నెక్స్ట్ వీడియోస్లలో నేను ఫ్రిడ్జ్కి కవర్ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చూపిస్తానండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం